పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తుంది, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఆయన హెచ్చించే వరకు మనం వేచి ఉండాలి అని చెప్పి. చాలాసార్లు మనం ఆశ్వాదించబడడానికి తొందరపడిపోతూ ఉంటాం, మన సమస్యల నుంచి మన ప్రభు విడుదల ఇవ్వడానికి ఆలస్యమైతే మనం ఆందోళన పడి మనమే విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆశీర్వాదకరమైనటువంటి స్థితికైనా విడుదల పొందడానికైనా ప్రభువు చేసే కార్యం ఆశీర్వాదకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ తొందరపడి మనమే మన ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుందో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక గొంగళి పురుగు తన గూడును పగలు కొట్టుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఒకతను ఆ గొంగళి పురుగు పడుతున్నటువంటి ప్రయాసని ప్రయత్నాన్ని గమనిస్తూ ఉన్నాడు. అది గూడు పగల కొట్టుకుని బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది అనుకున్నాడు. ఇక ఓపిక పట్టలేక దానికి సహాయం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ గూడును పుల్లలతో కొంచెం వెడల్పు చేశాడు. ఆ గూడులో నుండి సీతాకొక చిలుక బయటకు వచ్చింది. కానీ దాని రెక్కలు ఉండవలసిన అందమైన రీతిలో లేవు. దాని మీద ఏర్పడవలసిన మచ్చలు ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు అది సరిగ్గా ఎగరలేక అంగవైకల్యంతో ఉన్నట్లు అతడు గమనించాడు. అప్పుడు అనుకుంటున్నాడు, చా, నేను తొందరపడి ప్రవర్తించాను, అందువల్ల అందమైన సీతకొక చిలక ఇలా అందవికారంగా మారిపోయింది, బలహీనమైపోయింది, ఇది నా తొందరపాటే అని చెప్పి అతడు బాధపడ్డాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం మొదటి త్వరితముగా దొరికిన బహుమానం తుదకు దీవెన పొందకపోవును. దేవుడు తగు సమయమందు తన కార్యం చేయు వరకు వేచి ఉండడం మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం. మోషేని వాడుకోవడానికి కావలసిన సమయాన్ని దేవుడు నిర్ణయించుకుంటే ఈలోగా అతనిలో రావలసిన మార్పును సమర్పణను ప్రభు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు తన కార్యం ప్రారంభించకముందే ఐగుప్తుల చేతి నుంచి తన జనులను విడిపించాలన్న ప్రయత్నంలో అతడు ఒక నరహంతకుడయ్యాడు. అతడు చాలా కాలం అరణ్యాలకు వెళ్ళి ఫరోకు భయపడి దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చి ఉన్నాడు శరీరం ధరించి. తండ్రి సమయం నిర్ణయించిన సరైన సమయంలోనే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు ఈ భూమి మీదకి. దేవుడు తగు సమయమున తన కార్యములను జరిగించువాడు. మనం తొందరపడ్డామని ఆయన తొందరపడడు, మనం ఆలస్యం చేశామని ఆయన ఆలస్యం చేయడు. ఆయన కార్యం చేసే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దాగి ఉందాం, ఆయన హెచ్చించే వరకు మనం దాగి ఉందాం, ఆయన గణపరిచే వరకు మనం దాగి ఉందాం, ఆయన విడిపించే వరకు మనం దాగి ఉందాం, ఆయనకు మనల్ని అప్పగించుకుందాం. మన ప్రయత్నాలు మనం చేసి మన భవిష్యత్తుని అంధవికారం చేసుకోవద్దు. మనం ముందుగానే తొందరపడి నడిచి త్రోవ తప్పిపోవద్దు. మన ఆశీర్వాదాన్ని తగు సమయం ముందు ప్రభు మనకిస్తాడు, గణపరుస్తాడు. కనుక ఆయన బలిష్టమైన చేతి కింద మనం దాగి ఉందాం, ఆశీర్వదించబడదాం. అటువంటి కృపను ప్రభు మనకిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.